విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మమ్మల్ందరినీ ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభు, ఇప్పుడు మీ మాటలు మీ పిల్లలకు వివరిస్తూ ఉండగా జ్ఞానము వివేకము మెండుగా మీ పిల్లలకు అనుగ్రహించండి. మీ సత్యవాక్యపు లోతులలోనికి మీ పిల్లలు ప్రవేశించినట్లు వారి మనోనేతరములను తెరిచి వారి హృదయములలో ప్రభు మీ మాటలు నాటి వాటిని 30x, 60x, 100x ఫలింపచేయమని, అలాగే తండ్రి మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు మీ ఆత్మ సహాయమును మెండుగా నాకు ప్రసాదించమని ప్రార్థనపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమ్మ, దేవుని ప్రజలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడేండి, నడిపించునుగాక. ప్రియులరా, గత వారాలుగా 2 వారాలుగా సుమారుగా జీవగ్రంథం నీతిమంతుల పట్టీని గురించినటువంటి చాలా లోతైన సంగతులు దైవ గ్రంథంలో నుండి మీరు నేర్చుకోవటం అనేది జరిగింది. ప్రియులరా, భూమి మీద మనం జీవించినటువంటి జీవితం అయిపోగానే ఒక విశాలమైన జీవితంలోనికి మనం అడుగు పెడతా ఉన్నది వాస్తవం. ఈ దేహాన్ని ఖాళీ చేసి ఇప్పుడు అద్దం ముందు నిలబడితే కనబడుతున్న ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారాన్ని అమాంతం అలాగే వదిలేసి ఒక సరికొత్త ఆత్మలముగా సరికొత్త లోకంలోనికి సరికొత్త జీవితంలోనికి మనం అడుగు పెడతాం. చనిపోయిన వాళ్ళందరూ అలా వెళ్ళిన వాళ్ళే, మనం ఇప్పుడు వారి వెనకున్నాం, మనం కూడా ఇప్పుడు అలా వెళ్ళబోతున్నాం. చనిపోయిన వాళ్ళందరూ, మన ముందు చనిపోయిన వాళ్ళందరూ అలాగే వెళ్ళారు. వాళ్ళ వాళ్ళ దేహాలు ఖాళీ చేసి ఈ మట్టిగూడు దీన్ని ఖాళీ చేసి సరికొత్త లోకంలోనికి ఆత్మలుగా వారు ప్రవేశించారు. మనం కూడా అదే విధంగా మనం కూడా ఈ యొక్క దేహాన్ని ఖాళీ చేసి ఆత్మల లోకంలోనికి మనం కూడా ప్రవేశించబోతున్నాం. మనం ఇలాగే ఉంటాం, అంటే దేహాలు కలిగి ఉండగానే మిగిలిన ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతే, దేహం మాత్రం ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన సజీవంగా ఉంటుంది, దేహాన్ని మాత్రం విడిచిపెడుతుంది. ఇప్పుడు నీ గుణం అనేది ఎలా ఉందో, నీ లక్షణాలు అయితే ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ నీకుంటాయి, ఈ ఎరుక నీకుంటుంది, ఈ భావజాలం నీకుంటుంది. కాకపోతే నీకుండనిదల్లా ఏంటి? శరీరం మాత్రమే. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నది మనమే ఆత్మలుగా. ఈ శరీరంలో నేనున్నాను, ఆత్మనే నేనున్నాను ఈ శరీరంలో, కానీ నాకు ఇప్పుడు ఆ స్పర్శ తెలీదు. ఆత్మీయ స్పర్శ అనేది ఇప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఎందులో ఉన్నాను, శరీరంలో ఉన్నాను. ఇప్పుడు నేను శరీరంతో పొందుకుంటున్న స్పర్శ ఏదైతే ఉందో ఈ స్పర్శ కూడా ఆత్మకు సంబంధించిందే. ఆత్మే లేకపోతే మన శరీరానికి ఏం తెలీదు? స్పర్శ తెలీదు. సో ఎప్పుడైతే మనం ఈ దేహాలు ఖాళీ చేస్తామో ఒక సరికొత్త స్పృహను పొందుకుంటాం, అది ఆత్మ సంబంధమైన స్పృహ. ఆ స్పృహలోనికి మనం వెళ్ళిపోతాం. అంటే ఈ జీవితాన్ని ఖాళీ చేసిన వెంటనే, అనగా ఈ శరీరాన్ని ఖాళీ చేసిన వెంటనే ఒక సరికొత్త జీవితం అనేది ప్రారంభమైపోతుంది. ఆత్మల లోకం, మరి ఆ వాతావరణం ఎలా ఉంటుందో, ఆత్మల లోకం ఎలా ఉంటుందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ప్రస్తుతానికైతే తెలీదు. కానీ ఈ స్పృహలో నుండి, అనగా ఈ దేహాన్ని అలా మట్టికి వదిలేసి ఈ భూమి మీద అది అలా పడిపోయిన తర్వాత, అందులో నుండి మనం అమాంతం బయటకు వచ్చేసిన తర్వాత, మనం నేరుగా ఇక్కడ ఉండం, ఈ వాతావరణంలో మనం ఉండం, ఈ భూ వాతావరణంలో మనం ఉండం, ఆత్మల లోకానికి మనం వెళ్ళిపోతామని బైబిల్ చెప్తుంది. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోవును. ఆత్మల లోకానికి ఇమీడియట్గా మనం వెళ్ళిపోతాం. ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడ దెయ్యాలు తిరగటం, లేకపోతే వాటి రూపాలు ఇక్కడికి రావడం, వాళ్ళని వీళ్ళని ఆవహించేయడం, ఏదో వీళ్ళకి ఏదో ఆత్మ లేనట్టు, ఆవిడ ఆత్మ చీవుళ్ళో దూరితే తప్ప ఇవిడికి ఆత్మలు ఉండనట్టు. చూసారా, మనకు ఒక ఆత్మ ఉంది కదా, మనం అంటేనే ఎవరు ఆత్మ, మళ్ళీ ఇంకొక ఆత్మ చిందులు ఎక్కడ దూరుతుంది? సో ఆవిడ చనిపోయిన ఆవిడ ఆత్మ వచ్చేసినట్టు ఆ దురాత్మలు వేరు, బైబిల్ గ్రంథంలో కనబడుతున్న దురాత్మలు వేరు, చనిపోయిన వాళ్ళు వేరు. చనిపోయిన వాళ్ళు దురాత్మలు అవుతారని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. ప్రేతాత్మలు అవుతారని, దురాత్మలు అవుతారని, చనిపోయిన వాళ్ళు అవుతారని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు.
సో చనిపోయిన వాళ్ళు మరొకళ్ళు ఆవహిస్తారని బైబిల్ చెప్పలేదు. అది ముఖ్యంగా ఊరు తీసుకుని చచ్చిపోయిన వాళ్ళు, పురుగుల మందు చచ్చిపోయిన వాళ్ళు, బలవంతంగా చచ్చిపోయిన వాళ్ళు, ఇంకొకళ్ళు పట్టుకుంటారని, వీళ్ళని పట్టుకుని వాళ్ళ కోరికలు తీర్చేసుకుంటారని ఎవడకు లేవు కోరికలు? చచ్చిపోయినోడికి నేటి కోరికలు మనకు లేవు, ఆడిగట్టెక్కుంటే మనకి. సో కోరికలు తీర్చేసుకుంటారని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ సమాజాన్ని బాగా నమ్మించేశారు. అదిగాక ఎక్కువ దెయ్యాల సినిమాలు బాగా హిట్ అయ్యేసరికి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి. ఇంక అవి ఆగవు. ఎవడికి నచ్చితే వాడు దెయ్యాల సినిమా అది తీసేసి తన సమాజం మీదకి రిలీజ్ చేసేసరికి సమాజం అంతా ఏమనుకుంటుందంటే మనుషులు చచ్చిపోయి కూడా కోరికలు తీర్చుకుంటారు అనుకుంటుంది. కానీ అదంతా అవాస్తవం ప్రియులారా. బైబిల్ ప్రకారంగా ఒక మనిషి మరణించిన తర్వాత ఈ భూ వాతావరణంలో ఉండడు. ఈ భూ వాతావరణంలో మానవుడు ఉండడు. ఈ భూ వాతావరణానికి వేరుగా ఆత్మల లోకానికి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాడు. ఇక మానవుడు ఉండేది ఆత్మల లోకంలోనే తప్ప ఈ భూ వాతావరణంలో కాదు. అర్థమవుతుందా? ఈ భూ వాతావరణంలో ఉండడు, ఆత్మల లోకంలో ఉంటాడు. అలా ఆత్మల లోకంలోనికి వెళ్ళిన తర్వాత జరగబోయే పరిస్థితుల గురించే మీకు గత 2 వారాలుగా మీకు చెబుతూ వచ్చాను. ఈ వారం కూడా కొన్ని విలువైన సంగతులు చెప్తాను. ప్రకటన గ్రంథం 20:11 మరియు ప్రకటన గ్రంథం 20:11 మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే ఒక ధవళమైన మహాసింహాసనం ఈయనకి దర్శనంలో కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి వ్రాస్తున్నటువంటి యోహాను గారు దర్శనాలు చూస్తున్నారు. ఆయన చూస్తున్నటువంటి ఆ దర్శనంలో ఆయనకు ఒక మహాసింహాసనం కనబడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఆ మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని అన్నాడు. మహాసింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను అన్నాడు. చూడండి, ఈ దర్శనాన్ని భక్తుడు వివరిస్తూ భూమి ఆకాశములే ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన ఎదుటి నుండి ఏమైపోతున్నాయట? పారిపోతున్నాయి. అంటే అంత శక్తివంతమైన సింహాసనం ఒకటి కనబడుతుంది. ఆ శక్తివంతమైన సింహాసనం ముందు భూమి ఆకాశములే భయపడి పారిపోయేంతటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకంలో ఉన్న న్యాయస్థానాలు, ఆ న్యాయస్థానాల్లో న్యాయాధిపతులు కూర్చుని ఉండటం మనందరికీ తెలుసు. లోకంలో ఉన్న న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతికి ప్రతి మనిషి ఎలా అయితే భయపడతాడో, ఎలా అయితే ఆ మనిషికి అంటే ఆ న్యాయాధిపతికి లేదా ఆ జడ్జ్కి ఎలా అయితే విలువనిస్తాడో, అలాగే ఈ మహాసింహాసనం మీద కూర్చుండి ఉన్న ఆ దేవాది దేవునికి కూడా ఆ విలువ ఉంది. ఆ భూమి ఆకాశమే ఆయన ఎదుట నిలువలేక భయపడి ఏమవుతున్నాయమ్మా? పారిపోతున్నట్టుగా అక్కడ దృశ్యాన్ని అతడు దర్శనంలో చూస్తున్నాడు. ఎవరు? యోహాను గారు చూస్తున్నారు, దర్శనాన్ని చూస్తున్నారు. అప్పుడు వాటికి నిలువ చోటు కనబడకపోయాను అన్నాడు. అంటే భూమికి ఆకాశానికి చోటు దొరకలేదు. అంటే అవి శాశ్వతంగా నాశనమైపోతున్నాయి అనేది దర్శనంలో మనకు కనబడుతున్నటువంటి భావన. నిలువ చోటు దొరకకపోయినంటే అర్థం ఏంటి? శాశ్వతంగా రెండు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. మనం చదువుకున్నాం కదా పేతురుగారి పత్రికలు. పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో ఏమైపోతాయండి? లయమైపోతాయి. అదే విషయాన్ని రూపకాలంకారంలో కొంచెం మనకు అర్థమయ్యే విధంగా సరికొత్త విధానంలో తాను చూస్తున్నటువంటి దర్శనంలో దేవుడు ఆయనకి చూపిస్తున్నాడు. ఎవరికి? యోహాను గారికి. ఆ దర్శనాల భావాన్ని ఇక్కడ రాస్తున్నాడు అన్నమాట. ఏవైతే దర్శనంలో చూస్తున్నాడో ఆ దర్శనాలలో ఉన్నటువంటి భావాన్ని ఇక్కడ వ్రాసే ప్రయత్నం చేస్తున్నాడు భక్తుడు. అప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ పంచభూతాలు
మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయో? ఇందుకే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో ఎప్పుడు లయమైపోతాయి? ఎప్పుడు లయమైపోతాయి? యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ జరిగిన వెంటనే లయమైపోతాయి. చూడండి ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎలా వస్తుంది అంటే మనకు తెలియదు అనమాట. ఇప్పుడే రావచ్చు, మనకు తెలియదు. ఒక గంట తర్వాత రావచ్చు, మనకు తెలియదు. రేపు పొద్దున్న రావచ్చు, మనకు తెలియదు. అర్ధరాత్రి మనం పడుకున్నప్పుడు 12 గంటలకి లేదా 1 గంటకి ఆయన రాకడ సంభవించవచ్చు, మనకు తెలియదు. సో నువ్వు నిద్రలో ఉన్నావు కదా అని తీర్పు జరగకుండా పోదు. నిద్రపోవటానికి ముందు నువ్వేంటో నిద్రపోవడానికి ముందు నువ్వు ఎలా అయితే ఉన్నావు దాన్ని బట్టి నిద్రలో కూడా నీకు తీర్పు. మధ్యలో మారు మనసు ఏమి రాదు కదా, నిద్రలో ఉంటావు అంతే అంతే కదా. సో ఏ భావజాలంతో అయితే నిద్రపోయావో అక్కడ ఆ భావజాలంతోనే నీకు తీర్పు, తీర్పులోనికి వెళ్ళాలి. అంటే ఆల్రెడీ నీకు ఆ భావజాలాన్ని బట్టే నీకు ఏంటనేది నిర్ణయం అనేది జరిగిపోతుంది. రైట్. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చాను. ఆ దినమున ఏ దినమునైతే ప్రభు ఈ లోకానికి మరలా తిరిగి వస్తానన్నారు కదా, ఆయన మాటల్లో ఆయన వాగ్దానం చేశారు మరలా వస్తానని. మరలా ప్రభు వస్తారు, రాబోతున్నారు. మన అందరి నిరీక్షణ అదే కదా, ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం మనం అందరం కూడా. ప్రభువా త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ఇది మనందరి నినాదం. ఆయన కొరకు ఎదురు చూస్తున్న సంఘం యొక్క నినాదం, ఆయన కోసం సంఘం ఎదురు చూస్తుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఇప్పుడు ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహావేండ్రముతో లేదా మహాధ్వనితో గతించిపోతాయి అన్నాడు. ఇక్కడ భూమి ఆకాశములు నిలువచోటు వాటికి దొరకకపోయిను ఎక్కడ మనం చదువుకున్నాం? ప్రకటన గ్రంథంలో. సో అదే విధాన్ని, అదే విధమైన సందర్భాన్ని మరలా ఎక్కడ రాస్తున్నాడు? రెండు ఒకటే. అక్కడ వ్రాయబడిన సందర్భం కానివ్వండి, ఇక్కడ కనబడుతున్న సందర్భం కానివ్వండి, దేవుని యొక్క ఆలోచనలను ప్రతిబింబింపజేస్తూ ఆ సందర్భాన్ని మనకి తెలియజేస్తున్నాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే పంచభూతాలు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయట. మహాధ్వని పైనున్న ఆకాశంలో కలగడం వల్ల అవి మహాధ్వని చేస్తూ గతించిపోతాయి. ప్రభు రాకడ ఎప్పుడైతే మధ్యాకాశంలో జరుగుతుందో అలా జరిగినప్పుడు ఆ పైనున్న ఆకాశాలు మహాధ్వని చేస్తూ గతించిపోతాయి. తర్వాత పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నీరు, గాలి, నిప్పు, ఇవి ఈ పంచభూతాలు సమ్మేళనం. వీటిని ఏమంటాం మనం? పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలు కూడా మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును. జాగ్రత్తగా చూడాలి. ఈ మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు కూడా ఒక మెక్కటమైన వేండ్రంతో ఏమైపోతాయి? లయమైపోతాయి. ఇంకేం ఉండవు, మొత్తం అంతా స్మాష్ అయిపోతాయి, మొత్తం అన్నీ పోతాయి అన్నమాట, అన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట, లయమైపోతాయి. అప్పుడు భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అన్నాడు. అంటే మనం ఈ భూమి మీద వీటినైతే చూస్తున్నామో అవన్నీ కూడా కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చూసారా? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. చూడండి జాగ్రత్తగా, పుట్టినట్లయితే త్వరపెట్టుచు అంటాడు, దాన్ని వద్దనకూడదు. ఎవరి హృదయంలో అయితే ప్రభు రాకడ ఆలస్యం కావాలి అని అనిపిస్తుందో వారు దేవునికి దగ్గరగా లేరని అర్థం. అర్థమవుతుందా మీకు? వధువు సంగమా? చాలామంది హృదయాల్లో ఈరోజు వచ్చేస్తుంది అనుకోండి ప్రభు రాకడ, మనం చెప్తున్నాను ఉదాహరణకి, ఈరోజు ప్రభు రాకడ వచ్చేస్తే కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోయింది అనుకోండి, బాబు ఈ రోజు కాదు కానీ 2 రోజుల తర్వాత రా బాబు అనే భావన ఏమైనా నీలో కలిగింది అనుకో, నువ్వు వధువు సంఘానికి చెందినదానవు, వధువు సంఘానికి చెందినవాడు కావు. ఎంతమంది హృదయాల్లో ఆ భావన కలుగుతుందో ఒకసారి పరీక్షించుకోండి. ఇప్పుడు ఈరోజు రాత్రి ప్రభు రాబోతున్నాడు, మీ అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని అందరూ పరీక్షించుకోవాలి. ఈరోజు రాత్రి ప్రభు రాబోతున్నాడు, నీ మనసు వ్యతిరేకంగా ఉందా, దానికి అనుకూలంగా ఉందా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే విధంగా ఉన్నావా, లేక
ఒక వారం ఆగితే బాగుండు, ఈలోగా సెట్ చేసుకుందును, లేదా 10 రోజులు ఆగితే బాగుండు సెట్ అయిపోదును, లేదా నెల ఆగితే బాగుండు, ఒక సంవత్సరం ఆగితే బాగుండు, ఈలోగా నేను కొంచెం సెట్ అయిపోయి నీతిగా యథార్థంగా ఆయన మెప్పించే పనుల్లో ఉందును అని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీ మనసుకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా నేరుగా సూటిగా, నీకేమనిపిస్తుంది ఈ క్వశ్చన్ విన్నప్పుడు? నీ హృదయంలో నీ హృదయంలో ఉండి వచ్చే ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ వింటున్నప్పుడు? నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? లేట్ అయితే బాగుండు అనుకున్నా, లేట్ అయితే బాగుండు అనుకుంటున్నావు, ఆన్ ది స్పాట్లో వచ్చేస్తే బాగుండు అనుకున్నా? చెప్పండి, ఆన్ ది స్పాట్లో వచ్చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి, ఆన్ ది స్పాట్లో ప్రభు రాకడ వచ్చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తాలి, ఎవరు లేరా? అంటే మీ బ్యాచ్ మొత్తం లేట్ అయితే బాగుండు అనుకునే వాళ్ళేనా? బయట ఎవరైనా చేయొత్తారా? మొత్తం బ్యాచ్ అంతా అదే బ్యాచా? లేట్ అయితే బాగుండు అనుకుంటున్నారమ్మా? ఎంత లేట్ అయితే బాగుండు అనుకుంటున్నారు? ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎంత లేట్ అయితే బాగుండు అనుకుంటున్నారు? ఎంత టైం కావాలి మీకు సెట్ అవ్వడానికి? 10 రోజులు సరిపోద్దా? వారం, నెల, పర్లేదు చెప్పండి. ఎంత లేట్ అయితే బాగుండు అనుకుంటున్నారు? ఏదో చెప్పండి. ప్రతిదానికి నవ్వితేలా? నవ్వు సమాధానం కాదు అన్నింటికీ. ఇప్పుడు ప్రభు రాకడ ఆలస్యం అయితే బాగుండు అనే భావన వచ్చిందనుకోండి, వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు కాదు. ఆ భావన అసలు రాకూడదు. ఎందుకంటే మనం బాప్తిజం పొందామంటే మనం జీవంలోనికి దాటేసాం. ఎక్కడి నుంచి? మరణంలో నుంచి. ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే నాకు నా ప్రభు ఉన్నాడు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ప్రభు పనిలో ఉన్నాను, ప్రభు పనికి సహకారిగా ఉన్నాను, ప్రభు పనుల్లో కొనసాగుతున్నాను, నా వంతుగా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, సంఘంలో సభ్యుడిని సభ్యురాలని, నాకైతే ఏ ఇబ్బంది లేదు, నేను ధైర్యంగానే ఉన్నాను. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ ధైర్యం ఎందుకు పోయింది? మనం ఏదైనా పాపంలో కొనసాగుతుంటే అప్పుడు మనకి ధైర్యం ఉండదు. ప్రభుకు వ్యతిరేకమైన కార్యక్రమాల్లో నిమగ్నమై లోకానికి దగ్గరైపోతే మనకేముండదు? ధైర్యం ఉండదు. అప్పుడు మనం ఏమనలేము? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని అనలేము. ఇప్పుడు రేపు ఉదయం పెళ్ళి, పెళ్ళికూతురికి రాత్రి తొందరగా గడిచిపోతే బాగుండు అనుకుంటుంది అనుకోండి, పెళ్ళి ఇష్టం అన్నమాట. అర్థమైందా? అస్తమాను గడియారం చూసుకుంటా, అబ్బా ఇంకా 11 అయిందా, 1 గంట ఎప్పుడు వద్దు, తెల్లారిపోతే బాగుండు, తొందరగా స్నానం చేసేసి తొందరగా అలంకరించేసుకుని తొందరగా పెళ్ళిపేటలు ఎక్కేస్తే బాగుండు అని అనుకుంటుంది అనుకో. దాని అర్థం ఏంటి? అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం. క్షణం ఒక యుగంలాగా గడుస్తూ, లేదా యుగం ఒక క్షణంలాగా గడుస్తూ, ఆ గడియారంలో సెకండ్ ముళ్ళు తిరిగినంతసేపు గుండె టప్ప 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 కొట్టుకుని, ఈ గడియారం ఆగిపోతే బాగుండు, ఈ ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు, ఈ సృష్టి ఎక్కడితో స్తంభించిపోయి విలయం ప్రళయం వచ్చేసి అందులో మా ఇల్లు కొట్టుకుపోతే బాగుండు, ఆ పెళ్ళి కొడుకు కొట్టుకుపోతే బాగుండు అని అనుకుంటుంది అనుకోండి, ఆ అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదన్నమాట. ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇడిగెందుకు అవ్వట్లేదు అనుకుంటే, అమ్మాయికి ఏమి ఇష్టం లేదు? పెళ్ళి ఇష్టం లేదు. సో అందుకే తెల్లారొద్దు అనుకుంటుంది, తెల్లారిపోవాలి అనుకోవట్లేదు, తెల్లారొద్దు, తెల్లారిపోకుండా ఉంటే బాగుండు, ఈ రాత్రిలాగే నిలిచిపోతే బాగుండు, ఈ రాత్రి గడవకూడదు, సూర్యుడు ఉదయించకూడదు అని అనుకుంటుంది అమ్మాయి. అంటే ఆమెకు అసలు ఇంట్రెస్టే లేదు వివాహం మీద. మరి మీ విషయం ఏంటి? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అపేక్షించుచు అన్నాడు ఇక్కడ పేతురు గారు, అపేక్షించుచు అన్నారు. మరి అపేక్ష అనేది మనలో లేకపోతే మనకి ప్రభు రాకడ అనేది ఇష్టం లేదని అర్థం. ఇంకా లోకం మీద వ్యామోహం ఉందని అర్థం. అమ్మో నా భూములేం కావాలి, నా ఆస్తులేం కావాలి, లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూసుకున్నా సుధమ్మ నా గుమ్మర్రా అన్నట్టు ఉంటుంది. ఆ సుధమ్మ లేదు, గుమ్మర్ర లేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. సో అలాంటి భావాలు ఏమైనా మీకు ఉంటే, అమ్మో నా ఇల్లు, నా పిల్లలు, నా బంగారం, నా వెండి, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా ఆస్తి, నా అంతస్తు, నా సుఖం, నా సంతోషం, ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో అప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభు అయిన యేసు నువ్వు త్వరగా రావద్దు, ప్రభు అయిన యేసు నాకు ఇంకా చాలా టైం ఉంది దెయ్యాలన్నట్టు. అప్పుడేమమ్ము నశింపజేయవచ్చితివా, కాలము రాకమునుపే
దేవుని కుమారుడా, కాలము రాకమునుపే మమ్మను నశింపజేయవచ్చితివా? మాతో నీకేమి? మమ్మను పాతాళమునకు పంపుదువా అని వేడుకొన్నాయి. చూశారు, అలా ఉంటుంది దయ్యాలు. దయ్యపు సంబంధాలు అలాగే ఉంటారు. మరి దయ్యపు సంబంధాలు అలాగే ఉంటారండి. చాలామంది ఒక జోక్గా ఉంటుంది కొన్ని చూస్తున్నప్పుడు. కొన్ని కొన్ని క్రైస్తవ్యంలో కొన్ని సంఘాల వాళ్ళు సహోదరులు ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పరు. సహోదరులు ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పరు, ఏం చెప్పరు. వాళ్ళ పలకరింపులా ఉండవు. ఇంకా కొంతమంది అయితే ప్రైజ్ దిలాడని ఇంగ్లీష్లో చెప్తుంటారు, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి అన్నట్టు. కొంతమంది అయితే వందనములు బ్రదర్ అని చెప్పుకుంటారు. కానీ కొందరు మరణాత అంటారు. విన్నారు ఇప్పుడు నేను ఎలాంటి వాళ్ళు తగిలేరు మీకు? మీరు అలాంటి వాళ్ళేనా? ఆ బ్యాచ్ ఎవరు ఉన్నారు ఇక్కడ అందులోంచి వచ్చిన వాళ్ళు మరణాతలో ఉండే ఉంటారు. అందుకే ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. అందరికీ మరణాతలండి అనేవారు. ఇంతకీ అందరికీ మరణాతలు అంటే, మరణాత అనేది బైబిల్లో ఉంది, మరణాతలు అయితే లేదు. ఇది వీళ్ళ క్రియేషను. అందరికీ మరణాతలు అన్నారు. చూస్తారు, ఈ లూ అనేది వీళ్ళ క్రియేషను. మరణాత అనేది బైబిల్లో ఉంది, అది కూడా తెలుగు పదం కాదు. మరణాత అనేది తెలుగు పదం అయితే కాదు, మూల భాషలో నుండి వచ్చినటువంటి పదం. బైబిల్ మూల భాషలో నుండి వచ్చినటువంటి పదం. ఏమంటే అందరికీ మరణాతలు అంటారు కదా, మరణాతలు అనే పదం లేదు. మరణాత అంటే ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే సందర్భాన్ని మనకు అక్కడ చూపిస్తుంది అది. మరి వీళ్ళు ఏమంటారు, మరణాతలు అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళకి అర్థం తెలిసే అంటున్నారా మాట? హృదయంలో నుండి వస్తుందా మాట మరణాత అని? హృదయంలో నుండి వస్తుందా? హృదయంలో నుండి రాదు ప్రియులారా. సిద్ధపడని వాళ్ళు మరణాతని ఎలా అనగలరు? సిద్ధపడిన వాళ్ళే అనగలరు అన్నమాట. సిద్ధపడి లేని వాళ్ళు ఎలా అనగలరు? మీలో చాలామంది నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ మనసు ఏమనిపిస్తుందంటే, నువ్వు ఇంకా సిద్ధపడలేవు అనేది చెప్తుంది నీకు. అలాంటి భావజాలం వచ్చేలా ఏదో చెప్తుంది నీకు. అలా చెప్పే మూలన ఏమో నువ్వెందుకో ఆ మాట ధైర్యంగా చెప్పలేకపోతున్నావు. సో సిద్ధపాటు లేకపోతే వధువు సంఘానికి ఆ భయం మనసులో ఉంటుంది ప్రియులారా. సిద్ధపాటు అనేది ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన దీపాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి మన దీపాలు? వెలుగుతూ ఉండాలి. ఆరిపోయే దీపాలు ఉండకూడదు. మన దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. మన దీపాలు ఆరిపోయినప్పుడు మనం ధైర్యంగా ఉండలేము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన దీపాలు వెలుగుతూ ఉంటాయో మనం చాలా ధైర్యంగా ఉంటాం ప్రియులారా. ఇప్పుడు ఎంతో మీ అక్కడ ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో చివరి మాటలో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు. దాన్ని ఏం చేయాలమ్మా? వ్యతిరేకించకూడదు, లేట్ అవ్వాలని కోరుకోకూడదు, లేకపోతే ఇంకా టైం పడితే బాగుండని అనుకోకూడదు. దేవుని దినపు రాకడ కొరకు ఎలా ఉండాలంటే మనం అందరం కూడా ఆశతో అపేక్ష కలిగిన వారమై ఉండాలి. అపేక్ష అంటే, అపేక్ష అంటే అర్థం ఏంటి? కోరిక, ఎదురుచూపు, నిరీక్షణ, తృష్ణ, ఇలాంటి పదాలన్నీ పడతాయి. సో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ జాగ్రత్తగా చూడాలి. సిద్ధపడిన వధువు ఏ విధంగా ఉండాలో చెబుతున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అన్నాడు. ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త. పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి ఆహార నియమాలు కూడా పాటిస్తారు. ఎందుకంటే ఆహార నియమాలు పాటించకపోతే వివాహం రోజున ఏదైనా జరగరానిది జరిగి, ఏదైనా కడుపులో ఇబ్బంది కలిగిన జ్వరాలు లాంటివి వచ్చినా, లేకపోతే ఏదైనా జరిగిన వివాహం సక్రమంగా జరగదు. అందుకని వాళ్ళకి ఆహార నియమాలు కూడా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటారు మన పెద్దలు. ఇక్కడ దేవుడు కూడా వధువు సంఘంతో చెబుతున్నాడు, మీరు పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి
నివసించును అన్నాడు. సరిగ్గా ఇవే సందర్భాలను ఉదహరిస్తూ ప్రియులరా ప్రకటన గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు 12వ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. 12వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. మరియు గొప్పవారేమి, గొప్పవారేమి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మా గొప్పవాళ్ళు అనగానే మీ దృష్టిలో చాలామంది మీకు రివీల్ అవుతూ ఉంటాయి. గొప్పవాళ్ళు అనగానే మీ దృష్టిలో చాలామంది తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నారా? తిరుగుతున్నారా? తిరగట్లేదా? గొప్పవాళ్ళు ఎక్కడ? గొప్పవాళ్ళు లోకంలో, సమాజంలో గొప్పవాళ్ళు, సెలబ్రిటీస్ కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు పొందుకున్న వాళ్ళు, వీళ్ళందరూ గొప్పవారి లెక్కలోకి వస్తారు. నేను గొప్పవారు అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? చాలామంది గుర్తొస్తారు కదా, రైట్. గొప్పవారేమి, కొద్దివారేమి, కొద్దివారు అంటే చిన్నవారు, కొంచెం స్థాయి తక్కువ వాళ్ళు, సెలబ్రిటీలు కాని వాళ్ళు. ఏమండి, కొద్దివారేమి, మృతులైన వారందరూ, మృతులైన వారందరూ, మృతులైన వారందరూ అనగా దేహాలు ఖాళీ చేసిన ప్రతి ఒక్కడు, దేహాన్ని ఖాళీ చేసిన ప్రతి ఒక్కడు ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ఆ మహాదేవుడు ఏ సింహాసనం మీద అయితే ఆసీనుడై ఉన్నాడో ఆ సింహాసనం ఎదుట గొప్పవాళ్ళు నిలబడ్డారట, కొద్దివాళ్ళు చిన్నవాళ్ళు నిలబడ్డారట. స్థాయి భేదాలు శరీరంలో ఉన్నంత వరకే, స్థాయి భేదాలు ఎప్పటి వరకు, శరీరంలో ఉన్నంత వరకే. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక మనకేమి లేవు, స్థాయి భేదాలు అనేవి లేవు ప్రియులరా. శరీరంలో ఉన్నంత వరకే భేదాలు, కుల మత జాతి ప్రాంత వర్గ విభేదాలు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక అవేవి లేవు, అందరూ ఒకే చోట ఉన్నారు. అందులో భూమి మీద గొప్పవారిగా బ్రతికిన వారు ఉన్నారు, భూమి మీద చిన్నగా చిన్నగా చిన్నవారిగా బ్రతికిన వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ మృతులైపోయారు. మృతులైన వీరందరూ కూడా ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. మృతుల పునరుద్ధానంలో జరగబోయే సంఘటనలు అండి ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి రాగానే సమాధులు ఏమవుతాయి, తెరవబడతాయి, మృతులందరూ లేస్తారు. అందులో భక్తిపరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. అందుకే నేను అంటాను, చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువగా ఏడవలసిన అవసరం లేదు, మళ్ళీ వస్తారు వాళ్ళు. కానీ చెప్పడానికైతే చెప్తాం, కానీ ఆ టైంలో కన్నీళ్ళు అయితే ఆగో, కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనకు మనకు వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని బట్టి, వాళ్ళతో ఉన్న ఎఫెక్షన్ బట్టి, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నాకంటే ముందు వెళ్ళిపోయారని బాధ అంతే. వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక వాళ్ళు కదలరు మెదలరు మాట్లాడరు అనే భావంతో శవాన్ని చూస్తూ కాసేపు మనం ఏడుస్తాం, కన్నీళ్ళు వస్తాయి కామన్. కానీ వాస్తవానికి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, అది మనం గ్రహించగలగాలి. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ క్రియలను బట్టి. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిందే నార్మల్గా ఒక చోట ఉండడానికి వెళ్ళిపోయారు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా. కొందరు పరదేశంలో ఉంటారు, కొందరు ఎక్కడ ఉంటారు, వేదనకరమైన స్థలంలో ఉంటారు. కొందరు నెమ్మది పొందే స్థలంలో ఉంటారు, కొందరు వేదనకరమైన స్థలంలో ఉంటారు. సో ఈ వీళ్ళు మృతుల పునరుద్ధానంలో మరల బయటకు వస్తారు, చనిపోయిన వాళ్ళందరూ బయటకు వస్తారు. అలా మృతుల పునరుద్ధానంలో బయటకు వచ్చిన వాళ్ళు మహిమ దేహాలు ధరించుకుంటారు. మహిమ దేహాలు అందరికీ వస్తాయి, భూమి మీద ఉన్నవారికి, సజీవులుగా ఉన్నవారికి వస్తాయి, మృతుల లోకానికి వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా వస్తాయి. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మహిమ దేహాన్ని ధరించుకోవాలి, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా ఇద్దరూ ధరించుకోవాలి. అప్పుడు మహిమ దేహాలు ధరించుకున్న అనంతరం నిత్యాగ్ని దండను అనుభవించడానికి వెళ్ళేవాళ్ళు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు, నిత్య జీవితం అనుభవించడానికి వెళ్ళేవాళ్ళు ప్రభుతో కూడా మేఘమండలాల మీద పరలోకానికి వెళ్ళిపోతారు. ఒకరు కిందికి పోతారు, ఒకరు పైకి పోతారు. కిందికి పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళు నరకాగ్నికి పాత్రులు, పైకి పోయే వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి పాత్రులు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆ సందర్భం ఎలా ఉండబోతుందో ఇక్కడ చెప్తున్నాడు రూపకాలంకారంలో. ఆ సందర్భం ఎలా ఉండబోతుందో దేవుడు సంఘానికి నేర్పిస్తున్నాడు కాబట్టి సంఘం అంతా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎలా ఉండబోతుందో ఆ సన్నివేశం చూడండి 12వ వచనం. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను అన్నాడు.
అప్పుడు ఏమాయను? గ్రంథములు విప్పబడెను. ఇదంతా దర్శనం సుమా, ఇదంతా యోహాను గారు చూస్తున్నటువంటి దర్శనం. ఆ దర్శనంలో కొన్ని భావాలు దేవుడు అతనికి అర్థమయ్యేలా నేర్పిస్తున్నాడు. గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. నేను చెప్పాను కదా, నిన్న మొన్న కూడా చెప్పాను, అంటే గత 2 వారాలుగా చెప్తున్నాను, జీవగ్రంథము అను వేరొక గ్రంథము. అదేమైందట? విప్పబడెను. జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. జాగ్రత్తగా చూడండి ప్రియులారా, ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి. మన జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంటు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. అసలు గ్రంథాల్లో రాయడం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే తల్లి గర్భంలో ఉండగానే ప్రారంభమైంది. తల్లి గర్భంలో దినదినము నీకు నాకు అవయవములు నిరూపింపబడుచుండగా అవన్నీ ఎక్కడ లిఖితములైను? అవన్నీ ఎక్కడ లిఖితములైను? దేవుని గ్రంథములో లిఖితములైను. మనం చదువుకున్నాం కదా 139 కీర్తన మనం చదువుకున్నాం కదా, అవన్నీ ఆయన గ్రంథములో లిఖితములైను. మనం దినదినము మన అవయవాలు నిరూపించబడుతూ ఉండగా, రైట్. ఆ తర్వాత ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో దేవుడు కొన్ని ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. అవి కూడా గ్రంథంలో ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఆయన కొరకు ఏం చేయాలి, నువ్వు ఆయన కొరకు ఎలా జీవించాలి, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీ విషయంలో నా విషయంలో కూడా ఒక ప్రణాళిక ఉంది. కానీ ఆ ప్రణాళిక ప్రకారంగా మనం బ్రతకకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతాం. ప్రణాళిక అర్థమైన తర్వాత కూడా దాని ప్రకారంగా మనం బ్రతకం, మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతుంటాం. అయితే ప్రతి దినపు నీ జీవితం ఆయన గ్రంథంలో లిఖించబడుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఈరోజు ఏం చేసావు? నువ్వు డైరీ రాసుకున్నా కూడా కొన్నే రాసుకుంటావు. డైరీలు అన్నీ రాస్తావా? ఎవడని చదివేస్తాడేమో నీకు భయం, కొన్ని రాయవు. అన్ని డైరీలో రాసామనుకోండి రిస్కా కాదా? రిస్కే. అవునా? రిస్కేనా? రిస్కే కదా మరి. నీ డైరీ మీ ఆయనకి దొరికిస్తుంది అనుకో, నువ్వు ఏ టైంలో తిట్టుకున్నావో, ఏ టైంలో ఏం కోరుకున్నావో, ఏ టైంలో ఆడ ఏమైపోవాలనుకున్నావో అన్నీ రాసావనుకో, అందులో చదివాడు అనుకో, మరి రిస్కా కాదా? రిస్కే కదా. అవతల వాడు డైరీ వాళ్ళ ఆవిడకి దొరికింది అనుకో, ఇది రిస్కే. కాబట్టి మనం అన్ని విషయాలు రాయలేము డైరీలో, ఎవరైనా చదివేస్తారేమో అని భయం. కానీ దేవుడు నీ ప్రతి క్రియ ఏం చేస్తున్నాడు? నమోదు చేస్తున్నాడు. అదే చెప్తుంది బైబిల్. మనం అన్ని పుస్తకాలు రాయటానికి భయపడతాం, కొన్ని గుర్తుండో కూడా రాయడానికి, కొన్ని మర్చిపోతాం మనం. కానీ దేవుడు నీ ప్రతి క్రియ నోట్ చేస్తున్నాడు. చూడండి, గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. దర్శనంలో చూస్తున్నాడు సముద్రం తనలో ఉన్న మృతులు, అంటే భూమిలో కప్పెట్టబడిన వారు, అలాగే జల సమాధి అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. మరి టైటానిక్ ఉందండి, షిప్ మునిగిపోయింది, అందులో చాలామంది ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు. ఇలా జల సమాధి అయిపోయిన వాళ్ళందరూ సముద్ర గర్భంలో కప్పెట్టబడినట్టే కదా. వాళ్లను సముద్రం అప్పగించింది. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. అంటే పాతాళ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, వాటి వశమునున్న మృతులు అప్పగించారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇది చాలా ఇంపార్టెంట్. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇప్పుడు మీ అందరి క్రియల చొప్పున తీర్పు పొందుతారు. నా క్రియల చొప్పున నేను తీర్పు పొందుతాను. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ దేవుని గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటున్నాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను, మూల భాషలో అయితే ఎవడైనను అన్నాడు. చూడండి, ఎవడైనను లేదా ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు
కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది ఓవరాల్గా మనకు అర్థమవుతున్నటువంటి సారాంశం. మానవ జీవితంలో భూమి మీద అడుగుపెట్టిన తర్వాత మానవ జీవితంలో దేవుడు కోరుకున్న కార్యాలు మన బ్రతుకులో జరగకుండా, దేవుడు కోరుకొనని కార్యాలు కనుక మన బ్రతుకులో జరిగితే మనం వెళ్ళబోయే మన అంతం అది బాగుండదు ప్రియులారా. ఇప్పుడు మీకు కూడా సిద్ధపాటు లేకుండా, మీలో ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువారు రాకడ కొరకు నిరీక్షణ లేకుండా ఎంతమంది రెడీగా ఉన్నారు అనే సమాధానం అనే ప్రశ్నకు మీరు సరిగా సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉంటే గనుక మీరు కూడా సేఫ్టీ జోన్లో లేనట్టే, మీరు కూడా రిస్కులో పడుతున్నట్టే అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవగ్రంథంలో మన పేరు ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ 3 వారాల ప్రసంగాలు విన్న తర్వాత మీకు అర్థమైపోయి ఉండాలి. జీవగ్రంథంలో పేరుంటే ఎంత ధన్యులమో మీకు అర్థమై ఉండాలి. ఇక జీవగ్రంథంలో పేరుండడానికి అందరూ ఒకే పని చేయాల్సిన అవసరత లేదు. మొన్న వారం అదే చెప్పాను మీకు, ఒక్కొక్క అవయవానికి ఒక పని ఉంటుంది. దాని పని వచ్చినప్పుడు అది పని చేస్తుంది, దాని పని రానప్పుడు అది పని చేయదు, దాని పని వచ్చినప్పుడు అది పని చేస్తుంది. సో జీవగ్రంథంలో పేరుండడానికి మరొక అవకాశం కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను. వీళ్ళిద్దరికీ ఏక మనసు లేదు, అందుకే పౌలు వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు. యువదియ సుంటికి అనే వాళ్ళిద్దరికీ ఏం లేదు, ఏక మనసు లేదు. అందుకే పౌలు అంటున్నాడు ప్రభువునందు మీరు ఏక మనస్సు గలవారై ఉండుడని వీళ్ళిద్దరిని బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. కొందరు స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. ఈ స్త్రీలు క్లెమెంతుతోనూ, అంటే క్లెమెంత్ అనే ఒక దైవజనుడితోనూ, ఇంకా ఇతర సహకారులు ఉన్నారు పౌలు గారికి. ఆ సహకారులతోనూ సువార్త పనులు, నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, సహకారుల పేర్లు ఎక్కడున్నాయట? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే సువార్త పనిలో ఎవరైతే సహకారులుగా ఉన్నారో, ఈ సువార్త పనిలో సహకారులుగా ఉన్న వారి పేర్లు ఎక్కడ నమోదవుతున్నాయి? జీవగ్రంథంలోనే ఉన్నాయి ఆ పేర్లు. అవి అలా స్థిరంగా ఉన్నాయి. నేను అది చెప్తున్నాను, జీవగ్రంథంలో పేరు నిలుపుకోవడమే ముఖ్యం. అది మనం ఏం చేయకూడదు, తుడిచిపెట్టుకోకూడదు. జీవగ్రంథంలో లిఖించబడిన మన పేరు తుడిచిపెట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైతే సువార్త పనికి సహకారులుగా ఉంటారో వాళ్ళు కూడా అవయవాల్లో భాగమే కదా. అందుకే ప్రకటించేవారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అన్నాడు దేవుడు. ఇప్పుడు కూడా వాక్యం చెప్పేవాడే దేవుని పని చేస్తున్నట్టు కాదు, వాక్యం చెప్పించేవాడు కూడా అతనితో సమానంగా దేవుని పని చేస్తున్నట్టు. వాక్యం చెప్పించడానికి ఖర్చు పెట్టేవాడు, ప్రయాసపడేవాడు, సువార్త పని కొరకు తన ధనాన్ని త్యాగం చేసేవాడు, తన శరీరాన్ని త్యాగం చేసేవాడు, తన శ్రమను త్యాగం చేసేవాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు సరే సమానమైన ఫలితాన్ని పొందుకుంటారు. ఎందుకంటే అందరి గురి ఏంటి? ఆత్మల సంపాదనే. అందరి గురి ఆత్మల సంపాదన అయినప్పుడు దేవుడు అందరికీ సమానమైన వాటా ఇస్తున్నాడు, సమానంగా వారికి వచ్చే పాలిభాగాన్ని పంచుతున్నాడు దేవుడు. అందుకే సహకారులు, సువార్త పనిలో సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని గుర్తు చేస్తున్నాడు. జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి గనుక ఆ జీవనాధుడి క్రియలు, ఆ జీవాధిపతి క్రియలు మన బ్రతుకులో సాక్షాత్కరిస్తున్నాయి. ఒకవేళ ఆ సహకారం చేసే గుణం మనలో లేకపోతే, దేవుని పనికి సహకరించకపోతే దేవుని పనులు జరుగుతాయా? జరుగుతాయి చెప్పండి. అందరి సహకారంతోనే దేవుని పని అనేది జరుగుతుంది. దేవుడు ఎవరొకరి మనసును ప్రేరేపిస్తాడు, వారి మనసును ప్రేరేపించడం ద్వారా ఒక గొప్ప కార్యం దేవుడు జరిగించుకుంటాడు.
పాత నిబంధన కాలం నుండి మనం ఆలోచిస్తే దేవుడు ఎవరొకరిని ప్రేరేపిస్తూ తన కార్యాలు జరిగించుకున్నట్టుగా మనం చూస్తాం. ఒక దావీదు దేవుని మందిరాన్ని కట్టాడంటే దావీదు ఒక్కడే కాదు, ఇశ్రాయేలు ప్రజలు చాలామంది సహకరించారు. వారు తమ ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, తమ కష్టార్జితాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. దావీదు మందిరం కోసం అన్నీ రెడీ చేశాడు. దావీదు కట్టాడంటే నేను ఎందుకంటున్నానంటే మొత్తం మెటీరియల్ అంతా సిద్ధం చేసింది ఎవరు? దావీదే. జస్ట్ వెనకుండి నిర్మాణం పని జరిగించి కట్టినోడు ఎవరు? సొలొమోను. అర్థమవుతుందా? సో ఈ విధంగా దేవుని యొక్క కార్యాలు జరిగినప్పుడు సహకారులు చాలామంది ఉన్నారు. నెహెమ్యా గారు ఉన్నాడు, యెరూషలేములో ప్రాకారాలు నిర్మించాడు. ఆ ప్రాకారాల నిర్మాణానికి యెరూషలేములో నెహెమ్యా గారు సొంత పెట్టుబడి మాత్రమే పెట్టారా? కాదు, అది దేవుని పట్టణంగా, దేవుని ప్రజలకు నివాస స్థలంగా, ఆయన మందిరం ఉన్న స్థలంగా ఉంది కనుక ప్రజలందరూ తమ తమ కష్టార్జితాన్ని తీసుకొచ్చారు. ఆ కష్టార్జితంతోనే దేవుని పని జరిగించారు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం పరిశీలన చేసినప్పుడు అందరూ కలిసి కష్టపడితేనే దేవుని పనులు జరిగాయి. గత సంవత్సరం మనం భారీగా సెమినార్ చేసాం, మరలా ఒక రెండు నెలల్లో మనం సెమినార్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు గత సంవత్సరం సుమారుగా 9 లక్షల పైనే మనం సెమినార్కి ఖర్చు పెట్టాం, వచ్చిన వాళ్ళందరికీ సదుపాయాలు, భోజనాలు అన్నీ కూడా. సో అదంతా ఒక్కరి సొమ్ము కాదు, సమిష్టి కృషి. అందరూ కూడా తమ తమ కష్టార్జితాన్ని చేరవేసి, వచ్చిన పిల్లలు వేలల్లో వస్తారు, వాళ్ళందరికీ వాక్యం చెప్పి భోజనం పెట్టి పంపించాలి, ఆత్మల సంపాదన కోసం మనం ఈ ప్రయాసపడాలి అని భావించిన ఎంతోమంది పిల్లలు తమకు కలిగిన దానిలో నుండి తీసుకొచ్చి ఇదిగో సువార్త పని జరిగించండి అని ఇవ్వడం కారణంగా మనం అంత పెద్ద కార్యక్రమం, అంత భారీ కార్యక్రమం చేయగలిగాం. లేకపోతే చేయగలమా? అంతేకాదు, తమ శారీరక కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టారు. అనేక రకాల పనులు పంచుకుని మరి మన పిల్లలు పని చేశారు. గిన్నెలు కడిగారు, అంట్లు తోమారు, తుడిచారు, మొక్కలు కూరగాయల మొక్కలు తరిగారు, వంటల్లో సహకరించారు. అక్కడ జరుగుతున్న ఆ సభల విషయంలో వారికున్న వస్తువులు ఇచ్చారు. ఇలా అందరి సమిష్టి కృషి అంటే వీళ్ళందరూ కూడా దేవుని పనికి ఎవరు? సహకారులే. ఈరోజు సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సంఘ బిడ్డలందరూ సహకారులే, వాక్యం అనే ప్రతి ఒక్కరు సహకారులే. ఇలా ఎందరో సహకారుల కష్టార్జితం దేవుని పనిలో ఏమవుతుంది? వాడబడుతుంది. సో ఇలా దేవుని పనికి ఉపయోగపడిన ప్రతి సహకారి పేరు ఎక్కడుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? జీవగ్రంథంలో ఉంది. నన్ను బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుడను కాను. మీరు ఈ ప్రేమంతా నన్ను బట్టే చూపించారు. మీ కష్టార్జితాన్ని ఇచ్చారంటే, మీరు కష్టపడ్డారంటే, మీరు శ్రమ పడ్డారంటే, మీరు ఆత్మల సంపాదన కోసం ఆరాట పడ్డారంటే, మీ చెమటోడ్చి సంపాదించిన ప్రతి రూపాయి దేవుని పనికి వినియోగించి ఆత్మల సంపాదన కోసం కష్టపడ్డారంటే, ఇది నన్ను బట్టి మీరు చూపినటువంటి ప్రేమ. ఈ ప్రేమను నేను మర్చిపోవటానికి నేను అన్యాయస్తుణ్ణి కాను. మీ శరీరాన్ని నలగొట్టుకున్నారంటే, చెమటోడ్చి మీరు నా కోసం పనులు చేశారంటే, సువార్త పని కోసం మీ పాదాలు నలిగిపోయాయంటే, మీ గొంతులు అరిగిపోయాయంటే, మీ శరీరం, మీ చేతులు, కాళ్ళు నలిగిపోయాయంటే, అనేక పనుల్లో మీరు నిమగ్నమైపోయి చెమటోడ్చి కష్టపడ్డారంటే, మీరు నన్ను బట్టి మీరు చూపించిన ప్రేమ, ఈ ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుణ్ణి కాను. కాబట్టి దేవుని పక్షాన మనం జరిగించే ప్రతి కార్యక్రమానికి, మనం చేసే ప్రతి ఖర్చుకి దేవుడు మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథమందున్నవి. చూసారా? జీవగ్రంథంలో పేరు నిలుపుకోవడమే ముఖ్యం ప్రియులారా. ఎట్టి పరిస్థితుల్లో నా పేరు మనం తుడిచిపెట్టుకోకూడదు. మన పేరు తుడిచిపెట్టబడేదిగా ఉండకూడదు. మన పేరు నిలిచేదిగా ఉండాలి. అలా నిలిచినప్పుడు ఏం ఆనందాలు చూసామండి అసలు భూమి మీద మనం చూసిన ఆనందం అసలు ఆనందమే కాదు. భూమి మీద మనం చూసిన సంతోషం అసలు సంతోషమే కాదు. భూమి మీద మనకున్నది ఏది శాశ్వతం కూడా కాదు. కానీ అసలైన సంతోషాన్ని మనం చూడబోతున్నాం, అసలైన ఆనందాన్ని మనం అనుభవించబోతున్నాం, ఒక గొప్ప ఆనందాన్ని పరలోకంలో రుచి చూడబోతున్నాం, ఆత్మల లోకానికి మనందరం వెళ్ళిపోబోతున్నాం. అక్కడ జీవగ్రంథంలో నీ పేరు అలాగే ఉంటే, అంటే నీ భూమి మీద నీ క్రియలు ఆ జీవగ్రంథంలో పేరు నిలుపుకునే విధంగా ఉంటే, నువ్వు పొందుకోబోయే ఆనందం అంతా ఇంత కాదు. ఇది చాలా గొప్ప విషయం. నువ్వు పొందుకోబోయే సంతోషం అంతా ఇంత కాదు.
అప్పుడు నువ్వు ఆశగా ఎదురు చూస్తావు, ఎప్పుడు నేను ఈ లోకాన్ని విడిచిపెడతానా, మరణ భయం ఉండదు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభమని అంటాం. అలాగే నా ప్రభు ఎప్పుడు వస్తారా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, వధువు సంఘముగా నేను సిద్ధపడి ఉన్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, కనుక ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము భావన మనలో ఉంటుంది ప్రియులారా. కనుక ప్రియ దేవుని సంఘమ ఈ భావజాలంతో ఈ సిద్ధపాటుతో మీరందరూ ఉండాలని, జీవగ్రంథంలో ఉన్న మీ పేరు తుడిచిపెట్టుకునే దిశగా మీ యొక్క అడుగులు జారిపోకూడదని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీ చలనైన కృపల మూల బలపరిచి భద్రపరిచి విలువైన మీ జ్ఞాన సంగతులు వినటానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభు. విత్తబడిన వాక్యమే పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ పిల్లలు మరింత అభివృద్ధి పొంది విశ్వాసమందు స్థిరులై మీ నామ మహిమార్థమై ఈ భూమి జీవించడానికి సహాయం చేయమని, మీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరిచి భద్రపరచమని, ప్రతి కుటుంబానికి మీ తోడు మీ దయ అనుగ్రహించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.